తిరుపతిలో అత్యాధునిక వసతులతో పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మూడు వందల కోట్ల రూపాయలతో నిర్మించేందుకు ముంబైకి చెందిన ఉద్వేగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ ముందుకొచ్చింది ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన చేసింది ఈ ప్రకటన భక్తులను సంభ్రమ ఆశ్చర్యాల్లో ముంచెత్తింది టీటీడీ తలపెట్టిన పిల్లల ఆసుపత్రిని మూడు వందల కోట్ల రూపాయలతో నిర్మించడానికి ఎంఓయు కుదుర్చుకున్న ఉద్వేగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ మూలధనం కేవలం లక్ష రూపాయలేనని కఠోర నిజం తెలిసింది ముంబైలోని హీరా నందిని ఎస్టేట్ రోడ్లో ఉన్న ఈ సంస్థ డైరెక్టర్లు సంజయ్ కేదార్నాథ్ సింగ్ వందనా సింగ్కు చిరి ఐదు వేల చొప్పున పదివేల షేర్లు ఉన్నాయి ఒక్కో షేరు పది రూపాయల చొప్పున ఇద్దరికి కలిపి ఉన్న షేర్ల విలువ కేవలం లక్ష రూపాయలే ఉద్వేగ సంస్థకు ఇప్పటి వరకు వచ్చిన నష్టాలను మినహాయిస్తే ఆ సంస్థ నికర విలువ రెండు వేల ఇరవై మార్చి నాటికి అక్షరాల ఇరవై ఆరు వేల ఆరు వందల ముప్పై నాలుగు రూపాయలు దేశవ్యాప్తంగా ఐటీ పార్కులు సెజలు కమర్షియల్ కాంప్లెక్స్లు హైక్లాస్ బిల్లాలు ఒకటేంటి రియల్ ఎస్టేట్లో దుమ్ముదలిపేస్తున్నామని టీటీడీ ముందు కలరింగ్ ఇచ్చుకున్నారు ఉద్వేగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ సంజయ్ కేదార్నాథ్ సింగ్ అంత సీన్ ఉందా అంటూ వెబ్సైట్లో చూస్తే అన్ని కంప్యూటర్లో తీర్చిదిద్దిన గ్రాఫిక్సే తప్ప ఒకటి కూడా రియల్ ఫోటో కనిపించలేదు ఏ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో కూడా వివరాలు ఏమీ లేవు ఒక రకంగా చెప్పాలంటే అంతా గ్రాఫిక్స్ మాయాజాలమే ఆ కంపెనీ బ్యాలెన్స్ షీట్లను తీసి చూస్తే రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరానికి వచ్చిన రెవెన్యూ కేవలం నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే ఇదే సమయంలో సంస్థ నిర్వహణకు పెట్టిన ఖర్చు లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఈ లెక్కన ఆ కంపెనీకి వచ్చిన నష్టం డెబ్భై ఐదు వేల రూపాయలు ఆడిట్ రిపోర్ట్ కూడా దీనిని కన్ఫార్మ్ చేసింది ఇలా లక్ష రూపాయల మూలధనం లక్షలోపు ఆదాయం కేవలం ఇరవై ఆరు వేల ఆరు వందల ముప్పై నాలుగు రూపాయల నికర విలువ ఉన్న ఓ కంపెనీ ఏకంగా తిరుపతిలో మూడు వందల కోట్ల రూపాయల విరాళంతో చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పెట్టేందుకు ఎలా ముందుకు వచ్చింది నిజంగా ఆ సంస్థకే ఇంత భారీ స్థాయిలో విరాళం ఇచ్చే శక్తి సామర్థ్యాలు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఉద్వేగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ డైరెక్టర్ సంజయ్ కేదార్నాథ్ సింగ్తో మూడు వందల కోట్ల విరాళంతో పిల్లల ఆసుపత్రి నిర్మించేందుకు ఎంఓయూ కూడా కుదుర్చుకున్న టీటీడీ ఇందుకు సంబంధించి కనీస కసరత్తు చేసి సాధ్య సాధ్యాలను పరిశీలించిందా అనే అనుమానం వస్తోంది పైగా ఆసుపత్రి నిర్మాణం కోసం పది ఎకరాల స్థలాన్ని కూడా ఇచ్చేందుకు టిటీడీ ముందుకు రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది కేరళలోని చోటానిక్కర భగవతి దేవస్థానానికి ఐదు వందల కోట్ల రూపాయల విరాళం ఇచ్చేందుకు కొచ్చిన్లోని దేవేశ్వర బోర్డును బెంగళూరుకు చెందిన గణశ్రేవణ్ అనే భక్తుడు రెండు వేల ఇరవై నవంబర్లో సంప్రదించాడు ఇంత భారీ మొత్తంలో విరాళం స్వీకరించే విషయంలో తర్జన భర్జన పడిన ఆ దేవస్థానం బోర్డు కాస్త ముందు వెనక ఆలోచించి ఈ డబ్బు ఎలా వచ్చిందో ఆధారాలు చూపాలంటూ ఆ భక్తుడిని కోరింది భారీ మొత్తం కావడంతో ఎందుకైనా మంచిదని కేరళ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది మరో అడుగు ముందుకు వేసి కేరళ హైకోర్టుకు కూడా విషయాన్ని నివేదించాలని ఆ దేవస్థానం బోర్డు అభిప్రాయపడింది